పెరిగిన ఆర్టీసీ విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు ధర్నా చేపట్టారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నినాదాలు చేసి తహసీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు మల్లికార్జున మాట్లాడుతూ డీజిల్ ధరలను చాకుగా చూపి ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుందని చెప్పారు. వీటితో పాటు పెట్రోల్ డీజిల్ ను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆదాయ మార్గాలుగా చేసుకుని ఇష్టానుసారంగా సెజ్జులు విధిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఛార్జీలు పెంచి ప్రజలపై వేల కోట్ల భారం మోపారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పెంచిన ధరలు ఛార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బస్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ బస్ ఛార్జీల పెంపు వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఉచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరు పోయేదానికి 10 రూపాయలు పెరిగింది రానుపోను. అదే సంఘంకి వచ్చేది 20 రూపాయలు పెరిగింది. ఈ దగ్గర దూరానికి 20 రూపాయలు 10 రూపాయలు పెరిగితే దూర ప్రాంతం పోయే ప్రజల పరిస్థితి ఏంది? ప్రభుత్వం డీజిల్ రేటు పెరిగిందనే టాక్తోటి చెస్ట్ అని చెప్పి వాళ్ళు రేట్లు పెంచుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేట్లు పెంచితే రాష్ట ప్రభుత్వం దాంట్లో ఆదాయం చూసుకుంటూ ఇక్కడ రేట్లు విపరీతంగా పెంచేశారు. దీనితో టోల్ గేట్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. ఇవి వెంటనే తగ్గించాలని మేము కోరుతా ఉన్నాం. దానికి ముందు విద్యుత్ ఛార్జీలు స్వల్పంగా పెంచుతామని చెప్పి విపరీతంగా పెంచేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో అయినా విద్యుత్ ఛార్జీల మీద ఒక న్యాయ పైసలు కూడా పెంచేది లేదు. ఇంకా ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని చెప్పి ప్రకటన చేశాడు. కానీ ఆయన చెప్పిన ప్రకటన లేకపోయినా కానీ ఛార్జీలు మనకు విపరీతంగా పెరిగినాయి. దీంతోపాటు ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల సంఘం చూపించుకొని నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి చుక్కలు అంటా ఉంది. ప్రభుత్వం వీటన్నిటి మీద కంట్రోల్ పెట్టి వెంటనే ధరలు తగ్గించేందుకు ప్రయత్నం చేయాలా. విద్యుత్ సంక్షోభం నుంచి మనం బయటపడేందుకు మనం ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులని మళ్లీ మనుగులో తీసుకురావాలా. దాంతోపాటు అమ్మకం చూపుతున్న కృష్ణపణ ధర్మం విద్యుత్ ప్రాజెక్టు అమ్మకాన్ని ఆపుదల చేసి ప్రభుత్వమే దాన్ని నడపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.